Hi friends, welcome to Telugu Tech Trends. Friends, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో గూగుల్ ఫొటోస్ మీద ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయటం జరిగింది. ఆ వీడియోలో మనం గూగుల్ ఫొటోస్ యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మనం మన మొబైల్ యూజ్ చేసి తీసిన ఫొటోస్ అన్నిటినీ కూడా గూగుల్ ఫొటోస్ యాప్లో ఎలా బ్యాకప్ చేసుకోవాలి అనేది మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా రకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారు. దాంట్లో కొన్ని డౌట్స్ని మనం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. మీరు బ్యాకప్ చేసిన ఫొటోస్ చూడాలి అంటే మీరు గూగుల్ ఫొటోస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి అక్కడ కూడా మీరు బ్యాకప్ చేసుకున్న ఫొటోస్ చూడొచ్చు. లేదు అనుకుంటే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఏ జీమెయిల్ అకౌంట్లో అయితే మీరు బ్యాకప్ చేశారో ఆ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి బ్రౌజర్లో మీరు photos.google.com అని టైప్ చేస్తే కనుక మీరు బ్యాకప్ చేసిన ఫొటోస్ అన్ని కూడా ఇలా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తే కనుక ఈ ఫొటోస్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అనేది మీకు యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మీకు అప్లోడ్ సైజ్ అనేది మీకు ఒరిజినల్ సైజ్ అలాగే హై క్వాలిటీ అని చెప్పి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. డీఫాల్ట్గా మీకు ఒరిజినల్ అని సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు తీసిన ఫొటోస్ అనేది క్వాలిటీ అనేది మీకు మిస్ అవ్వకోకుండా హై క్వాలిటీలోనే మీకు ఫొటోస్ యాప్లో బ్యాకప్ అనేది అవుతాయి అనమాట. దీనివలన మీకు స్పేస్ అనేది సేవ్ అవుతుంది. అంటే గూగుల్ మనకి 15 GB దాకా స్పేస్ అనేది ఇస్తుంది. ఎక్కువగా ఫోటోలు దిగే వాళ్ళకి ఈ 15 GB స్పేస్ కనుక చాలని వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు స్పేస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇంకా మీరు ఎక్కువ ఫొటోస్ అనేవి మీ గూగుల్ ఫొటోస్లో పెట్టుకోవచ్చు. అలాగే మీ ఫేస్ ఉన్న ఫొటోస్ అన్ని కూడా ఒక గ్రూప్ కింద క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ గ్రూప్ సిమిలర్ ఫేసెస్ అని చెప్పి ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు నో ఫేస్ లేబుల్డ్ యాజ్ మీ అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే మీ ఫొటోస్లో ఏవైతే ఫేసెస్ ఉన్నాయో ఆ ఫేసెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. దాంట్లో మీ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సిమిలర్గా మీ ఫేస్ ఉన్న ఫొటోస్ అన్నిటినీ కూడా మీ అని చెప్పి లేబుల్ క్రియేట్ చేసి గ్రూప్ చేసి చూపిస్తుంది అనమాట. అలా మీ ఫేస్ ఉన్న ఫొటోస్ అన్నిటినీ కూడా మీరు మీ అనే గ్రూప్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ చేసుకున్న ఫొటోస్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. దీనికోసం మనకి ఫొటోస్ యాప్లో కరెక్ట్గా ఆప్షన్ అనేది లేదు. మనకి షేర్ అనే ఆప్షన్ ఉంది కానీ డౌన్లోడ్ ఆప్షన్ అయితే మనకి లేదు. సో మీరు కనుక డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు జీమెయిల్ అనేది లాగిన్ అయ్యి మీ మొబైల్లో కూడా మీరు బ్రౌజర్లో photos.google.com అని టైప్ చేస్తే కనుక మీరు ఫొటోస్ యాప్లో బ్యాకప్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ కూడా చూపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఏ ఫొటోస్ని అయితే మీరు డౌన్లోడ్ చేయాలి అనుకుంటారో ఆ ఫొటోస్ని అన్నింటిని ముందుగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ప్రతి ఫోటోకి కూడా లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక టిక్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ టిక్ మార్క్ని క్లిక్ చేస్తే కనుక ఆ ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఏ డేట్ని అయితే ఆ ఫొటోస్ అన్ని దిగారో ఆ డేట్ సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా ఒక గ్రూప్ కింద ఉంటాయన్నమాట. మీరు ఆ డేట్ పక్కన ఉన్న టిక్ మార్క్ని క్లిక్ చేస్తే కనుక ఆ ఫొటోస్ అన్ని కూడా సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ చేశాక మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్ని కూడా జిప్ ఫైల్ కింద క్రియేట్ అయ్యి మీకు డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు మీ మొబైల్లో చేసినా కూడా మీకు కూడా అక్కడ జిప్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యి డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఈ ఫొటోస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఆ జిప్ ఫైల్ని ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తే కనుక ఆ ఫొటోస్ అన్ని కూడా మీకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. అక్కడ నుంచి మీరు ఫొటోస్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు మూవ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, అలాగే గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫొటోస్ని మనం ఈజీగా షేర్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం మనకి కింద షేరింగ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే స్టార్ట్ యర్ న్యూ షేర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మన గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఫొటోస్ని అయితే షేర్ చేయాలనుకుంటారో ఆ ఫొటోస్ని అన్నింటినీ ముందుగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సెలెక్ట్ అనేది చేసుకున్నాక రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు నెక్స్ట్ అండ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఈ ఫొటోస్ని ఎవరికైతే షేర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ 2 దగ్గర మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఈమెయిల్స్ అన్నీ ఇచ్చాక మీకు పక్కన కనిపిస్తున్న డన్ అనే బటన్ క్లిక్
క్లిక్ చేస్తే కనుక మీరు సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్ని కూడా వాళ్ళ మెయిల్ కి వెళ్తాయి అన్నమాట. ఇది మనం బ్రౌజర్ లో చేస్తున్నాం కాబట్టి ఒక మన ఈమెయిల్ షేరింగ్ మాత్రమే చూపిస్తుంది. అదే మీరు ఫొటోస్ యాప్ లో కనుక షేర్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు వాట్సాప్, జీమెయిల్, బ్లూటూత్, స్కైప్, మెసేజెస్ ఇలా మీకు అన్ని రకాల షేరింగ్ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది అన్నమాట. అలా కూడా మీరు గూగుల్ ఫొటోస్ లో మీరు బ్యాకప్ చేసిన ఫొటోస్ ని ఈజీగా ఏ మెథడ్ లో అయినా మీరు షేర్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఫొటోస్ షేర్ చేస్తే కనుక మీకు ఈమెయిల్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఎక్కడ నుంచి మీరు వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ ని చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.